ప్రకాశం జిల్లా వేటపాలె మండలం దేశాయపేట వివేకానంద కాలనీలో గృహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు. లబ్ధిదారులతో సమావేశమయ్యారు. పనుల జాప్యానికి కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 129 గృహ నిర్మాణాలు పూర్తి కాగా మరో 300కు పైగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. మొత్తం 1024 ఇళ్లు నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. లబ్ధిదారుల ఖాతాలో నవరత్నాల్లో భాగమైన హౌసింగ్ లోన్ కూడా జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే బలరామ కృష్ణమూర్తి ఆదేశించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పాన్ని అమలు చేయడం మనందరి బాధ్యతని ఎమ్మెల్యే కన్నం బలరామ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐయ్య, హౌసింగ్ ఏడీ మాధవరావు, ఏఈ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అది 4000 లేకపోతే 10000 లేకపోతే ఇంకెంత ఉంది అనేది అది లెక్కల్లో కలిసి తెలియదు. అది ఒకరికి ఒక్కో రకంగా ఉండొచ్చు. ఇలా ఇప్పుడు నీ 320 దాని దగ్గరేనా సీరియల్ నెంబర్ అని సరిగా ఒక వర్షం ఇచ్చారా? సీరియల్ నెంబర్ ఇచ్చారు. నీ పక్కన వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను చెప్పావుగా నీ 320 మోహన్ రావు. మోహన్ రావు అది వరుస లోపలింది. రాజ మోహన్ కుమార్ ఈ లోపల మేము నీళ్ళు పోసుకున్న వాళ్ళకి కానీ ఈ పక్కన ఇల్లు అందరూ ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు 500-600 ఇస్తానే ఉన్నాం. ట్యాంక్ నీళ్ళు పోసుకున్న వాళ్ళకి కూడా బోర్లు వేశారండి. ఉన్నాయి ఇప్పుడు రావు. ఇప్పుడే మరి ఉత్తుపడి ఉంది. సిమెంట్ రాళ్ళు కూడా సరైన వాళ్ళు గట్టిగా గుద్దితే పగిలిపోయింది అక్కడే. అంటే సిమెంట్ బోర్లు ఇసుకుపోసారు. ఇసుకుపోసారు ఉప్పు ఇసుకే. పునాది కూడా 2 రాళ్ళు. పునాది మేము బండలు పోసుకుంటామన్నా కూడా ఆయన వద్దన్నారు. మా సిస్టమ్ బాగా మేము కడతామన్నారు. మన దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే గవర్నమెంట్ నుంచి రావాల్సి ఈ లెక్కల ప్రకారం మీరు కూడా వాళ్ళు కూర్చొని అంటే సార్ ఏదో చేద్దాము. వాళ్ళ పొజిషన్ ఏంటి? మనమంటే నాకేం లేదు. మళ్ళీ మనం కలుసు సార్. 200 సెలరు డిపాజిట్ కింద పెట్టాడా? ఒకటి కదా అంటే పుస్తకాలు కూడా ఇవ్వలేదంట. అసలు ఎవరి దగ్గర ఉన్నాయి? మీ బ్యాంకులో పుస్తకాలు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పోతే బెనిఫిషియల్ దగ్గర ఉండేదా? మీ దగ్గర ఉండాలి అంతే కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళు పోతే వాళ్ళ పుస్తకాలు ఎందుకు ఇవ్వరు? తెలియాలి కదా. ఎవడు అకౌంట్ వాళ్ళు తెలియాలి కదా. మరి ఏం చేస్తారు దాన్ని? కస్టమర్ లేదు శుభ్రంగా ఇప్పుడే వస్తారు. నీకు శుభ్రంగా నేను పండించి పంపిస్తాను. ఎప్పుడు నేను తయారు చేసి ఎన్ని ఉన్నాయి అసలు మీ దగ్గర పుస్తకాలు? 1200 1200 అందరూ ఈ టైప్ అయినా మన చిన్న ఇల్లు కట్టుకొని దీని మీద లోన్లు తీసుకున్నాడేనా? లోన్లు ఎంతమంది ఒక్కోటి ఎంత ఇచ్చారు? 75,000. దాంట్లో 75,000లో ఇప్పుడు ఆ లోన్లో అందరి దగ్గర డ్రా చేసుకున్నారా 75,000? ఇప్పుడు జీరో బ్యాలెన్స్ ఇస్తుందా లేకపోతే దాంట్లో ఏమైనా మిగులుందా? 10,000 కానీ 5,000 కానీ లేకపోతే 50,000 కానీ ఏమైనా ఉన్నాయా? దట్స్ వర్స్ బెనిఫిషియరీ లేకుండా ఎవరికో చేశారు ఎవరో అకౌంట్లో. నువ్వు బాధ కొత్త కాదయ్యా. నువ్వు పోయినా ఇంకొకటి వస్తారు.
प्रकार गवर्नमेंट स्थल वाले इच्छे इवाल सर एम जो ना मुझे दाने 75,000 रूपये कटोर कटे रे विषया जी दाटो 75,000 रूपये ఇలాంటి మీటింగ్ వెరీ వేరు ఇది అఫీషియల్ మీటింగ్।